ఇలాంటి డ్రెస్సెస్ కస్టమేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈరోజు అయితే వీడియోలో నేను వేసుకున్న ఈ ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా, సో ఎల్లో కలర్ మ్యాక్సీ డ్రెస్ నేను ఎన్ని విధాలుగా రీయూస్ చేశాను అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు నన్ను చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనైనా వేరేగానే క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లైక్ ఈ ఎల్లో కలర్ మ్యాక్సీ డ్రెస్ ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియోస్ చూపించాను లైక్ ఎన్ని విధాలుగా రీయూస్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి. సో నా దగ్గర ఉన్న వాటిలో ఇంకొన్నింటితో ఇంకెన్ని విధాలుగా రీయూస్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకొన్ని విధాలు నేను ఇంకొన్ని స్టైల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఈ డ్రెస్ని నేను రీయూస్ చేయడానికి మీన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ క్రియేట్ చేయడానికి నేను యూజ్ చేసిన ఐటమ్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో అందులో నేను మెయిన్గా యూజ్ చేసింది లైక్ దిస్ వన్. సో ఇది శాటి, సారీ దిస్ ఇస్ షిఫాన్ వన్. సో ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్, సో ఇది కూడా థాన్లో తీసుకున్నాను, లైక్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. సో ఇది నేను హాఫ్ శారీ మీదకి లైక్ హాఫ్ శారీ మీదకి ఓనీలాగా తీసుకున్నాను. సో ఇలా ఉంటుంది, దీనికి శారీన్ బార్డర్ అండ్ ఇలా సిల్వర్ బార్డర్ కూడా వస్తుంది. సో టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట. సో దీన్ని యూజ్ చేశాను ఈ డ్రెస్ని స్టైల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. సో ఇలాంటి ఒక గ్రీన్ నెట్టెడ్ వన్ అనమాట. సో గ్రీన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా స్కర్ట్ అనేది డిజైన్ చేసాము. సో ఈ స్కర్ట్ని నేను ఈ డ్రెస్ యూజ్ చేయడంలో నేను ఈ డ్రెస్ ఈ స్కర్ట్ని కూడా వాడాను. సో ఇందులో చూసినట్టయితే మనకి డౌన్లో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా టోటల్గా వైర్ పిక్ వస్తుంది డౌన్లో. సో ఇది ఇక్కడ మనకి లైనింగ్ అటాచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది మనకి, చూడడానికి మాత్రం డబుల్ లేయర్ అన్నట్టు ఉంటుంది. సో ఈ స్కర్ట్ని కూడా నేను ఇందులో వాడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జస్ట్ నార్మల్ పింక్ పలాజో ప్యాంట్ వాడాను. సో ఇదైతే జస్ట్ నార్మల్ పింక్ పలాజో ప్యాంట్ నార్మల్ది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. సో ఇదైతే జస్ట్ రెగ్యులర్ నార్మల్ కుర్తీ. సో ఇదైతే మనకి ప్రింట్స్ చాలా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి ప్రింట్స్. సో కొంచెం ట్రెండింగ్గా స్టైలిష్గా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రింట్స్తో ఉన్న ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఇది కూడా నేను జస్ట్ ఒక 1 మీటర్ అలా తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఈ డ్రెస్ని కూడా నేను వాడాను ఈ కుర్తీని స్టైల్ చేయడానికి. అండ్ ఇందులో ఇంకొక థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ ఇది కూడా యూస్ చేశాను. సో ఇది చూస్తారు కదా, సో ఇదైతే ఒక శారీ. సో ఈ శారీని కూడా నేను దీన్ని స్టైలింగ్ చేయడంలో లైక్ ట్రెడిషనల్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో క్రియేట్ చేయడానికి నేను ఈ శారీని కూడా యూస్ చేశాను. అండ్ యాజ్ యూజువల్ ఈ బెల్ట్ అయితే ఈ డ్రెస్తో పాటు వచ్చేస్తుంది కదా, సో ఈ బెల్ట్ని కూడా ఇందులో వాడేశాను. సో ఎన్ని విధాలుగా స్టైల్ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు ఏది నచ్చింది అని చెప్పేసి మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఇలా డ్రెస్సెస్ కస్టమైజేషన్ కావాలి అన్న లేదంటే మీకు నచ్చిన వేరే ఏదైనా డ్రెస్సెస్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మేము డిస్క్రిప్షన్లో లింక్లో మేము ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాము. సో ఒకసారి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేసుకోండి అండ్ ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టాగ్రామ్ని. మేము రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉంటాము. సో ఫస్ట్ వచ్చేసి ఇలాంటి ప్లెయిన్ డ్రెస్ని జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా వేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ బాటమ్ దుపట్టా ఏం లేకుండా. జస్ట్ ఇలా నార్మల్గా ప్లెయిన్గా వేసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది, లైక్ మ్యాక్సీ డ్రెస్ లుక్ అనేది వస్తుంది. సో మనకి టోటల్గా లుక్ ఎలా ఉంది అని చెప్పేసి ఇలా చూసేయండి. సో టోటల్గా మనకి ప్లెయిన్ అయినా కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంతో ఒక బెల్ట్ వస్తుంది కదా, సో ఈ బెల్ట్ని మనం పెట్టుకుంటే లైక్ వేస్ట్ లైన్ దగ్గర కొంచెం మనకి ఫోకస్ అనేది వేస్ట్ లైన్ దగ్గరికి వెళ్తుంది. సో ఇది డిఫరెంట్గా కొంచెం డిజైన్ ఎలిమెంట్ అనేది యాడ్ అయినట్టు కూడా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇలాంటి ప్లెయిన్ డ్రెస్ మీద ఇలాంటి ఒక బెల్ట్ అనేది మనం ప్రిఫర్ చేస్తే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ స్టైలిష్గా డిఫరెంట్గా యూనిక్ లుక్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే డ్రెస్ మీద జస్ట్ కింద పింక్ పలాజో ప్యాంట్స్ వేసాం అంతే. సో చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ చూసిన దానికైనా ఇంతకు ముందుకైనా లైక్ ప్లెయిన్స్ అలానే వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే ఇలా పింక్ పలాజో ప్యాంట్స్ అనేవి వేసుకోవచ్చు. సో అలాంటి ఓన్లీ పలాజో ప్యాంట్ మీద లైక్ ఓన్లీ అలా కాకుండా దుపట్టా కూడా మనం ఇలా క్యారీ చేస్తే కూడా టోటల్గా లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో చూసారు కదా మనకి ఇంతకు ముందు దానికన్నా దీనికి డిఫరెంట్ లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోయింది. సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ కింద వచ్చేసి మనం ఈ డ్రెస్కి క్యాన్ స్కర్ట్ వేసుకున్నాను. సో ఆ స్కర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా నేను వీడియోలో చూపిస్తాను.
సో ప్రజెంట్ అయితే ఇలా జస్ట్ పలజో ప్యాంట్స్ అండ్ పింక్ దుపట్టా వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ దుపట్టాని మనం డిఫరెంట్గా క్యారీ చేయొచ్చు, లైక్ ఒక హాఫ్ శారీ లాగా. లైక్ ఇది మనకి పైన మనకు ఒక బెల్ట్ కూడా ఉంటుంది వేస్ట్ దగ్గర, సో ఆ బెల్ట్ దగ్గర మనం జస్ట్ పిన్ పెట్టేసుకొని హాఫ్ శారీకి మనం ఎలా అయితే పిన్ పెట్టేసుకుంటామో వేస్ట్ దగ్గర అలా పిన్ పెట్టేసుకొని జస్ట్ మనం ఓనీ వేసేసుకోవడమే. మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా యూనిక్గా లైక్ ఒక పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. అండ్ అకేషన్కి కూడా మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు ఈ లుక్ని, సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అదే దుపట్టాని మనం జస్ట్ ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసేసి అండ్ కార్నర్స్ కూడా కలిపేసి త్రీ కలిపేసి మనం ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. సో దీన్ని మనం జస్ట్ ఒక జాకెట్ లాగా వేసేసుకోవచ్చు. అండ్ ఇలా కరెక్ట్గా మనం సెట్ చేసేసుకొని మనకి ఆల్రెడీ వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదా, సో ఈ వేస్ట్ బెల్ట్ని మనం జస్ట్ పైన ఇలా పెట్టేసుకొని మనము నాట్ చేసేసుకోవడమే. సో వేసేసుకుంటే మనకి టోటల్గా లుక్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను, పిక్స్ కూడా యాడ్ చేస్తాను పక్కన, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇలాంటి లుక్ కూడా మనకి డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. సో అలా నార్మల్ ప్లెయిన్ ఎల్లో లాగా ఆల్రెడీ ఒకసారి వేసేసుకుంటే మనం ఇలాంటి లుక్ అనేది క్రియేట్ చేసుకుంటే లైక్ ఆల్రెడీ వేసుకున్న డ్రెస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అండ్ చాలా బాగుంటుంది లుక్ కూడా. అండ్ ఇలాంటివి అయితే మనం చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు కూడా అండ్ వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఫుల్ డే క్యారీ కూడా చేసేయచ్చు. సో ఇలాంటి లుక్ అనేది మీరు ట్రై చేయాలి అనుకుంటే ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన నెక్స్ట్ లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే డ్రెస్ మీద జస్ట్ మనం గ్రీన్ కలర్ నెట్టెడ్ అని చూపించాను కదా, సో అది వేసేసుకుందాము పైన. సో డ్రెస్ అనేది టోటల్గా లోపలికి వెళ్ళిపోతుంది అండ్ దుపట్టాని జస్ట్ మనం ఈ పింక్ కలర్ ఓనీ ఏదైతే ఉందో అది మనం జస్ట్ హాఫ్ శారీ లాగా మనం వేసేసుకున్నాము. అండ్ పైన వచ్చేసి జస్ట్ ఒక మనకి పిన్ ఉంటుంది కదా హెయిర్ పిన్, సో అది పెట్టేశాను అనమాట. సో డైరెక్ట్గా మన దగ్గర అలాంటివి ఏదైనా లేకపోతే ఇలాంటి హెయిర్ పిన్ అనేది కూడా పెట్టేసుకోవచ్చు మనం షోల్డర్ దగ్గర. సో ఈ లుక్ అనేది కూడా డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలాంటి డ్రెస్ అనేది ఇది చాలా సింపుల్, జస్ట్ నార్మల్ కుర్తీ. సో ఇది కొంచెం చాలా ప్రింట్స్ అనేవి చాలా డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఉంటాయన్నమాట. సో అలాంటి కుర్తీ అనేది మనం దీని మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. లైక్ ఈ జస్ట్ ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లైక్ ఆ కలర్కి మ్యాచ్ అవుతుందా లేదా అనే ఒక జస్ట్ ఆ ఒక్క పాయింట్ తోటి మనం ఇవన్నీ చేసేయచ్చు. సో ఈ లుక్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి నిన్న కాన్వర్స్లో చెప్పండి. చాలా సింపుల్ ట్రిక్ అనమాట, జస్ట్ మనం ఆ డ్రెస్ మీద ఒక కుర్తీ వేసేసుకోవడమే. సో వచ్చేసి జస్ట్ అదే డ్రెస్ మీద మనం జస్ట్ మొత్తం లోపలికి అనేసుకొని పైన మనం నార్మల్గా శారీ పొట్టుకుట్టు వేసేసుకొని ఆ తర్వాత శారీ లాగా మనం ఇలా డ్రేప్ చేసేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం దానిపైన ఏదైతే బెల్ట్ వస్తుందో సో ఆ బెల్ట్ని పైనుంచి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా వీడియోస్ అండ్ పిక్చర్స్ కూడా యాడ్ చేశాను. సో మీకు ఇందులో ఏది ట్రై చేయొచ్చు ఏంటి అని చెప్పేసి మీకు ఏది కంఫర్ట్ ఉంది అండ్ కూడా మీరు చూసుకొని మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ అనేవి మీరు ట్రై చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్ ఉన్న వాటితోటి. సో ఇవి వచ్చేసి కొన్ని డిఫరెంట్ లుక్స్ అన్నమాట. సార్ ఈ డ్రెస్ ఇలా ఫుల్గా రౌండ్గా ఇలా బాగా బాబిడల్లాగా రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా క్యాన్ స్కర్ట్ అనమాట. సో ఈ స్కర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది త్రీ లేయర్డ్ అనమాట. సో ఇలా త్రీ లేయర్ తోటి ఫుల్ సర్క్యులర్గా ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను, సో ఒకసారి చూడండి. సో ఇలాంటి క్యాన్ స్కర్ట్స్ కూడా మీకు కస్టమైజేషన్ కావాలి అంటే మేము వాట్సాప్ స్క్రీన్ మీద కనిపిస్తాను బట్టి వాట్సాప్ చేయండి, కస్టమైజేషన్ చేసిస్తాము. అండ్ మీకు ఏ కలర్లో కావాలి అంటే ఆ కలర్లో లైక్ వైట్, క్రీమ్ అండ్ బ్లాక్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఈ త్రీ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్లో మేము కస్టమైజేషన్ చేసిస్తాము. సో చూసారు కదా మనం ఒక్క డ్రెస్ని మనం ఇన్ని విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు. సో దట్ ఇందులో ఏంటంటే ప్లెయిన్ ఉంది కాబట్టి మనం చాలా విధాలుగా ట్రై చేయొచ్చు. అండ్ నేను ఇందులో మెయిన్గా ప్లెయిన్స్తోనే నేను స్టైల్ చేశాను, వై బికాస్ నా దగ్గర ఫ్లోరల్స్ ఎక్కువ లేవు, లైక్ ఉన్నా కూడా దీనికి మ్యాచ్ చేయలే లేవు. సో ఇన్ కేస్ నా దగ్గర అవైలబిలిటీ వచ్చినప్పుడు నేను డెఫినెట్గా దీనికి మ్యాచ్ అయ్యేలాగా నేను రెడీ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను ప్లెయిన్స్ని ప్లెయిన్స్తో మ్యాచ్ చేసినా కూడా ఇంత మంచి డిఫరెంట్ యూనిక్ లుక్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేశాను. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న వీడియోని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మీ సక్కగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.